ఈరోజు మనం నాగియోస్ ఇన్స్టాలేషన్ అనేది ఎలా జరిగిందో చూసాం. మన ఛానల్ తెలుగు లైనక్స్, తెలుగు AWS, తెలుగు డెవలప్స్, రైట్ థింకింగ్ అమౌంట్ ఎల్ఐడి క్రిష్ ఎడ్యుకేషనల్. ఈరోజు మనం నాగియోస్లో ఈ విధంగా స్వయంగా మనం ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇక్కడ హోస్ట్స్ అని ఉంటుంది. ఈ హోస్ట్స్ అంటే సర్వీసెస్ అనమాట. చూడండి, ఈ హోస్ట్లో మనం ఏమీ లేదు, ఒక హోస్ట్ మాత్రమే ఉంది. అంటే మనం ఒక దాని మీద రన్ చేస్తున్నాం అనమాట. అప్లో ఉంది చూడండి, అప్ అని చూపిస్తుంది. ఈ స్టేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఈ సర్వీసెస్ సర్వీసెస్కి సంబంధించినవి ఇవన్నమాట. రెండు సర్వీసెస్ రన్ అవుతున్నాయి, వార్నింగ్ ఏమి లేదు. ఇవి స్టేట్స్ చూడండి, అప్, డౌన్, తర్వాత అన్రీచబుల్, పెండింగ్ అనమాట. అప్ ఉంటే అప్ అని చూపిస్తుంది, డౌన్ ఉంటే డౌన్లో చూపిస్తుంది, పెండింగ్ ఉంటే పెండింగ్లో చూపిస్తుంది, అన్రీచబుల్ అయితే దాని గురించి చూపిస్తుంది అనమాట. చూడండి, ప్రాబ్లం ఏమి లేదని చూపిస్తుంది, ఆల్ టైప్స్ ఒకటి అని చూపిస్తుంది. అదేవిధంగా రెండు సర్వీస్ రన్ అవుతున్నాయంట, వార్నింగ్ ఏమి లేదు, అన్నోన్ ఏం లేవు, క్రిటికల్ ఏమి లేవు. క్రిటికల్ అంటే ఏంటంటే అత్యంత ఇంపార్టెంట్వి అనమాట, అవి ఏం లేవు. పెండింగ్ అనమాట, ఈ విధంగా ఆల్లో 6, పెండింగ్ 4 ఉన్నాయంట, 6 అనమాట. ఈ విధంగా హోస్ట్స్ అనేవి దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా సర్వీసెస్లోకి వెళ్ళినప్పుడు మనం చూడండి అదే చూపిస్తుంది. హోస్ట్ అయితే సర్వీసెస్ గురించి ఏమేమి సర్వీస్, HTTP ఇందాక ఇచ్చాం కదా చూడండి, అది రన్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. SSH పెండింగ్లో ఉందంట. ఈ విధంగా సర్వీసెస్ అనేది మనకి చూపడం జరుగుతుందన్నమాట. ఇదే మనం ముఖ్యంగా మనం చేసేది ఇదే అనమాట, సర్వీసెస్ హోస్ట్స్ మెయిన్గా చూసుకుంటాం. ఆ తర్వాత సమ్మరీలోకి వెళ్తే నోటిఫికేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ SNS కానీ SQS కానీ మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఏదైతే అటాచ్ చేస్తామో ఏదైతే మనం అటాచ్ చేస్తామో SNS కానీ SQS కానీ, ఇది అటాచ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఈమెయిల్ కానీ AWSలో మనకి SNS SQS అనే రెండు సర్వీసులు ఉన్నాయన్నమాట. వాటిని ఏట్లో ఉండి SQS కానీ SNS కానీ, SQS అంటే క్యూయింగ్ సర్వీసు, నోటిఫికేషన్ సర్వీస్, సింపుల్ క్యూయింగ్, సింపుల్ నోటిఫికేషన్ అనమాట. ఇవాళ మెసేజ్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మనకు నోటిఫికేషన్ అనేది ట్రిగర్ అయ్యేటట్టు మనం చూసుకోవచ్చు అనమాట, దీనికి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ EC2 ఇన్స్టాన్సెస్ కూడా మనం EC2 నుంచే కదా చేసింది, మీరు గమనించలేదు. దాని నుంచి కూడా మనం హోస్ట్ మామూలుగా ఫిజికల్గా కానీ ఈ విధంగా ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఈ మానిటరింగ్, అదేవిధంగా AWSలో మానిటరింగ్ వచ్చి మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. AWSలో క్లౌడ్ వాచ్ అనమాట, అది కూడా అదేవిధంగా అలారమ్స్ని ట్రిగర్ చేస్తుంది అనమాట SNS SQS ద్వారా. దీంట్లో కూడా మనం అదేవిధంగా చేసుకోవచ్చు అలారమ్స్ అనేటివి. ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కాబట్టి ఇలా ఎంటీ చూపిస్తుంది. ప్రాబ్లమ్స్ చూడండి, ప్రాబ్లమ్స్ ఏం లేవు, అందువల్ల అంతా ఎంటీ చూపిస్తుంది అనమాట. అదే సమరీలోకి వెళ్తే, హోస్ట్ సమరీలోకి వెళ్తే దాని యొక్క సమరీ చూపిస్తుంది. అప్పు అన్నీ అప్లో ఉన్నాయన్నమాట. ఓకే ఓకే ఓకే, ఈ విధంగా హోస్ట్లో చూపిస్తుంది. అలా సర్వీసెస్లో పోయినా కూడా అదే విధంగా చూపిస్తుంది అనమాట. మనకి 6 సర్వీసెస్ రన్ అవుతున్నాయని ఇలా చూపిస్తుంది. అసలు ఈ నాగియోస్ ఎందుకు అన్నది మనం చూసినట్లయితే, ఈ నాగియోస్ అనేది నెట్వర్క్ సర్వీసెస్ ఆల్రెడీ చెప్పుకునే ఉన్నాం మనం. HTTP చెప్పుకున్నాం. ఈ విధంగా వీటన్నిటిని మానిటరింగ్ చేసేదానికి ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా హోస్ట్స్ అంటే నథింగ్ బట్ సర్వర్స్ అనమాట. దాంట్లో డిస్క్ యూసేజ్ కానీ, లాగ్స్ కానీ, వాటిని కానీ మానిటరింగ్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఈ హార్డ్వేర్ ప్రాబ్లం ఏదన్నా సరే అది అలారం అనేది మనకి ట్రిగర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా రిమోట్ ప్లగ్గిన్స్ని యాడ్ చేసుకోవచ్చు. నాగియోస్లో ప్లగ్గిన్స్ని యాడ్ చేసుకోవడం ద్వారా కూడా మనం దీన్ని మనం చూడండి ఈ స్క్రిప్ట్ అనేది రన్ చేయడం జరుగుతుంది. షెల్ స్క్రిప్ట్ కానీ పైథాన్ మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం. పైథాన్ షెల్ స్క్రిప్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం తెలుగు లైనక్స్లో. దాన్ని చూడండి, ఈ షెల్ స్క్రిప్ట్, పైథాను ఈ విధంగా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి కూడా దీన్ని రన్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఇలా చాలా ఉన్నాయి మనం. తర్వాత డేటాబేస్ బ్యాకప్ తీసుకునేదానికి నాగియోస్ ఉపయోగిస్తాము. తర్వాత పెర్ఫార్మెన్స్ డేటా గ్రాఫింగ్ కోసం గ్రాఫ్ను కూడా ఇక్కడ చూడొచ్చు మనం నాగియోస్లో గ్రాఫ్ను కూడా మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత ఇలా డిఫరెంట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. నాగియోస్తో అటాచ్ చేయండి చాలా సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నాగియోస్తో అటాచ్ చేయండి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. హోమ్ పేజ్ ఈ విధంగా నాగియోస్ వల్ల ఈ విధంగా చాలా రకాల ఉపయోగాలు అంటే ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.